డిస్కస్ అబౌట్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రాష్ట్ర మంత్రి మండలి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వాస్తవ కార్యనిర్వహణ అధికారాలు కలిగినటువంటి వ్యక్తులుగా ఈ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు వీళ్ళని రాష్ట్ర మంత్రి మండలి అంటారు అకార్డింగ్ టు ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్

అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ద్వారా అధిపతిగా ఉన్నటువంటి గవర్నర్ ఆ రాష్ట్రంలో జరిగేటువంటి పరిపాలనా యంత్రాంగంలో తీసుకునేటువంటి నిర్ణయాలన్నిటికీ కూడా ఈ బాధ్యుడిగా ఉంటారు రాజ్యాంగం ప్రకారంగా సో ది బీయింగ్ ఏ కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది గవర్నర్ ఆల్సో కాల్డ్ అస్ నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఈ గవర్నర్ని నామినల్ ఎగ్జిక్యూటివ్ అని కూడా అంటారు నామినల్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటంటే నామమాత్రపు కార్యనిర్వహణ అధికారి ఈ నామమాత్రపు కార్యనిర్వహణ అధికారి అయినటువంటి గవర్నర్ ఇన్ దట్ కెపాసిటీ హీ కెన్ పార్టిసిపేట్ డైరెక్ట్లీ ఆన్ ది అఫైర్స్ ఆఫ్ ది స్టేట్ ఆర్ త్రూ సబార్డిటేట్స్ ఆర్ ఆఫీసర్స్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్ కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా కానివ్వండి లేదా పరోక్షంగా కానివ్వండి ఆ రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలో గవర్నర్ అని ఆయన కూడా పాల్గొవచ్చు అంటే కల్పించుకోవచ్చు అంటే ఈయన అన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడానికి వీలు కాదు కాబట్టి హీ నీడ్స్ యాజ్ ఎ టీమ్ లైక్ మినిస్టర్స్ అంటే ఈ రాజ్యాంగం ప్రకారంగా ఆ రాష్ట్ర పరిపాలన అంతా కూడా కొనసాగించుకోవడానికి ఈ గవర్నర్ అనే ఆయనకి అధికారం అనేటువంటిది సరిపోదు కాబట్టి ఆయనకు ఒక జట్టు అనేది కావాలి కాబట్టి ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు తప్పనిసరిగా ఉండాలని రాజ్యాంగంలో చెప్పారు అకార్డింగ్ టు ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ వన్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ అబౌట్ ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ భారత రాజ్యాంగంలోని నూట అరవై ఒకటి ఒకటి ప్రకారంగా దట్ దేర్ షాల్ బి ఏ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళకి ఒక మంత్రి మండల సభ్యులు ఉండాలి హెడెడ్ బై ది చీఫ్ మినిస్టర్ వీళ్ళందరికీ ఒక ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఉండాలి రెండర్ అడ్వైస్ టు ది గవర్నర్ టు ఎక్సర్సైజ్ ఇస్ ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చేయబోయేటువంటి కార్యక్రమాలు లేదంటే విధులు బాధ్యతలు అనే వాటిని నిర్వహించడానికి గవర్నర్కి అలాగే మంత్రి మండలికి మధ్య వాస్తవ కార్యనిర్వహణ అధికారిగా చీఫ్ మినిస్టర్ అనే అతను ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది సో దట్ గవర్నర్ అనేటువంటి ఆయనేమో నామినల్ ఎగ్జిక్యూటివ్ కాన్స్టిట్యూషనల్ హెడ్ అయితే అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హోల్డింగ్ ది రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ అంటే ఇక్కడ రాష్ట్రంలో వాస్తవంగా పరిపాలన కొనసాగించేటువంటి అధికారం మండలికి ఉంటుందని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి అయితే క్వాలిఫికేషన్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ రాష్ట్ర మంత్రిమండలికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటంటే రాజ్యాంగంలో మండలికి ఉండాల్సినటువంటి అర్హతలు స్పష్టంగా చెప్పనప్పటికీ ఈ స్టేట్ లెజిస్లేటివ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ స్టేట్ లెజిస్లేటివ్ మెంబర్స్కి ఉండాల్సినటువంటి అర్హతలు కూడా ఉండాలని చెప్పవచ్చు దే షల్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా వాళ్ళు భారతదేశ పౌరులై ఉండాలి అండ్ దే షల్ బి ఎలెక్టెడ్ యాజ్ ది స్టేట్ లెజిస్లేచర్ మెంబర్స్ స్టేట్ లెజిస్లేచర్లో సభ్యులై ఉండాలి అంటే ఒక మంత్రులు అవ్వాలంటే ఆ స్టేట్ లెజిస్లేచర్లో మెంబర్స్ అయి ఉండాలి అంటారు ది స్టేట్ లెజిస్లేచర్ కన్సిస్ట్ ఆఫ్ టూ హౌసెస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే రాష్ట్ర శాసనసభ అలాగే రాష్ట్ర శాసన మండలి అంటారు ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈజ్ ది లోవర్ హౌస్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈజ్ ది అప్పర్ హౌస్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ అంటే మన దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కేవలం ఎనిమిది రాష్ట్రాలకు మాత్రమే బై క్యామర్ లెజిస్లేచర్ అనేటువంటిది ఉంది అంటే బై క్యామర్ లెజిస్లేచర్ మీన్స్ బై మీన్స్ టు కెమెరా మీన్స్ చాంబర్ ఆర్ హౌస్ కెమెరా మీన్స్ చాంబర్ ఆర్ హౌస్ అంటే రెండు సభల విధానం అనేటువంటిది అమల్లో ఉంది సో మన రాష్ట్రంలో కూడా రెండు సభల విధానం అమల్లో ఉంది లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్ సో ఇలాగ ఈ రెండు సభల్లో ఏదైనా ఒక సభ్యుడి అయినా సరే మంత్రిగా ఎన్నుకోవచ్చు అట్లాగే అట్ హీస్ అపాయింట్మెంట్ ఆఫ్ ది యాజ్ ఎ మినిస్టర్ ఒకవేళ అతన్ని మంత్రిగా నియమించేటువంటి సమయానికి ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆయన లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానివ్వండి లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కానివ్వండే సభ్యుడిగా కానప్పుడు ది గవర్నర్ ఆల్సో అపాయింట్ దమ్ యాజ్ ఎ మినిస్టర్స్ అతన్ని మంత్రిగా కూడా నియమించవచ్చు ఫర్ ది కండిషన్ ఆఫ్ సిక్స్ మంత్స్ లోపు అతన్ని అప్ అతని యొక్క మెజారిటీ అనేది అసెంబ్లీ సభ్యుడిగా నిరూపించుకోవాలి అంటే ఆరు నెలల వరకు సమయం గవర్నర్ కూడా కేటాయించి ఆ సభ్యుడు కానిటువంటి శాసనసభలో సభ్యుడు కానిటువంటి వ్యక్తిని కూడా మంత్రిగా నియమించేటువంటి అధికారం ఆ రాష్ట్ర గవర్నర్కి ఇవ్వడం జరిగింది సో వీళ్ళకి టెన్యూర్ టెన్యూర్ మీన్స్ పదవీ కాలం ఆర్ దీని టెర్మ్ ఆఫ్ ఆఫీస్ అంటారు టెర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆ రాష్ట్ర మంత్రి మండలికి ఉండాల్సినటువంటి పదవీకాలం ఎంతసేపు అంటే ఎంతకాలం అంటే ఈ ఫైవ్ ఇయర్స్ నార్మల్లీ జనరల్లీ ఫైవ్ ఇయర్స్ ఆర్ బిలో ది ఫైవ్ ఇయర్స్ అంటే అదేంటండి ఐదు సంవత్సరాల లేదా ఐదు సంవత్సరాల లోప అంటే ఈ డిపెండ్స్ అపాన్ ది ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ అండ్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ది మెజారిటీ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే రాష్ట్ర శాసనసభలో గనక మెజారిటీ ఉన్నంత వరకు ది చీఫ్ మినిస్టర్ అండ్ హీస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రెస్పాన్సిబుల్ టు ది స్టేట్ లెజిస్లేచర్ ఫర్ ది పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఆ రాష్ట్రంలో ఆ యొక్క ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నంత వరకు ఐదు సంవత్సరాలు ఆ అసెంబ్లీకి ప్రభుత్వానికి బాధ్యత కలిగి ఉంటారు బిఫోర్ ది పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ది గవర్నర్ షెల్ డిసాల్వ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆయన యొక్క మంత్రిమండలి లేదా ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ ఎప్పుడైనా సరే ఆ యొక్క లోక్సభని డిజాల్వ్ చేయొచ్చు అంటారు డిజాల్వ్ ఆఫ్ అసెంబ్లీ అంటే అసెంబ్లీని రద్దు చేసేటువంటి అధికారం ఉంటుంది ఎప్పుడైతే అసెంబ్లీని రద్దు చేస్తారో ఈ యొక్క ది చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ క్యాన్ రిజైన్ ఫర్ దర్ డ్యూటీస్ వాళ్ళ యొక్క అధికారాల నుంచి వాళ్ళు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది సో ఇక్కడ మనం టెన్ యూర్ పదవీ కాలం కూడా ఫైవ్ ఇయర్స్ అని ఖచ్చితంగా మనం చెప్పలేం అట్లాగే అపాయింట్మెంట్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ మంత్రి మండలి నియమించేటువంటి అధికారం ది గవర్నర్ అపాయింట్స్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అంటే ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సలహా ఉన్నంత వరకు మాత్రమే సలహా మేరకు మాత్రమే గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క మంత్రి మండలిని నియమించడం జరుగుతుంది అండ్ ది గవర్నర్ ఎలాకేట్స్ ది పోర్ట్ఫోలియోస్ టు ది మినిస్టర్స్ వాళ్ళకి ఏ మంత్రి పదవులు ఇవ్వాలి అని కాని లేదా ఎవరిని మంత్రులుగా నియమించాలి లేదంటే వాళ్ళని ఎప్పుడు తొలగించాలి ఇవన్నీ కూడా నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అయినటువంటి గవర్నర్ ఏమో అపాయింట్ చేస్తారు అఫీషియల్గా రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఈస్ ది అడ్వైస్ టు ది గవర్నర్ టు అపాయింట్ దెమ్ యాజ్ ఎ మినిస్టర్స్ అంటే ఈ మంత్రులు అనే వాళ్ళు నియమించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి వ్యక్తిగా చీఫ్ మినిస్టర్ని గురించి మనం చెప్పుకోవచ్చు అట్లాగే టైప్స్ ఆఫ్ మినిస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అసలు ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటారు క్యాబినెట్ మినిస్టర్స్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ డిప్యూటీ మినిస్టర్స్ ఈ మంత్రులు అనేవాళ్ళు ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటారు ది క్యాబినెట్ మినిస్టర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం అప్పుడు ది క్యాబినెట్ మినిస్టర్స్ కన్సిస్టింగ్ ది మినిస్ట్రీస్ మినిస్టర్స్ హోల్డింగ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ సచ్ ఆస్ హోమ్ ఫైనాన్స్ హెల్త్ ఎడ్యుకేషన్ ఎక్సెట్రా అంటే ఎప్పుడైతే ఆ రాష్ట్రంలో కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మంత్రి పదవుల్లో ఉదాహరణకి ఆరోగ్య శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి లేదంటే ఆర్థిక శాఖ మంత్రి లేదంటే హోంశాఖ మంత్రి అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన అంతా కూడా శాంతి పరిరక్షించేటువంటి విభాగాన్ని హోమ్ మినిస్టర్ అంటారు సో ఈ హోమ్ అఫైర్స్ కానివ్వండి ఫైనాన్స్ కానివ్వండి హెల్త్ కానివ్వండి ఎడ్యుకేషన్ ఇట్లాగా కీలకమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి మంత్రిత్వ శాఖలను కలిగి ఉండేటువంటి మంత్రులని క్యాబినెట్ మినిస్టర్స్ అంటారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ క్యాబినెట్ మీన్స్ క్యాబినెట్ అంటే ఏంటంటే కొంతమంది ముఖ్యమైనటువంటి మంత్రులు కలిసి ఉండటాన్ని క్యాబినెట్ అంటారు అది యూనియన్ క్యాబినెట్ అవనే అలాగే స్టేట్ క్యాబినెట్ అవునండి అంటే ఈ కేంద్ర కేబినెట్ మంత్రులకేమో ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటాడు లీడర్గా ఉంటాడు నాయకుడిగా అలాగే రాష్ట్ర క్యాబినెట్ మంత్రులుగా ముఖ్యమంత్రి అధికారాలను అంటే నాయకుడిగా వ్యవహరిస్తాడు అట్లాగే దే ఎంజాయ్ ది ఇండిపెండెన్స్ ఇన్ టేకింగ్ ది డెసిషన్స్ అండ్ ఇంప్లిమెంటింగ్ ది డెసిషన్స్ అండ్ కన్సర్నింగ్ దర్ మినిస్ట్రీ వాళ్ళ యొక్క మంత్రి పదవులు సంబంధించినంత వరకు నిర్ణయాలు తీసుకోవటంలో కానివ్వండి అమలు చేయడంలో కానివ్వండి సలహాలు తీసుకోవటం ఇవ్వటం సో అట్లాగా వాళ్ళు ఒక క్యాబినెట్ మంత్రిత్వ హోదాలో ఆ యొక్క ముఖ్యమంత్రికి జవాబారీగా ఉంటారు అట్ ది సేమ్ టైం ప్రభుత్వానికి అలాగే గవర్నర్ కూడా వాళ్ళు పరోక్షంగా బాధ్యత కలిగి ఉంటారు అలాగే ది అటెండ్ ది క్యాబినెట్ మీటింగ్స్ హెడెడ్ బై ది చీఫ్ మినిస్టర్ ఈ ప్రధాన ముఖ్యమంత్రి ఇచ్చేటువంటి సమావేశాలకు అధ్యక్షత వహించేటువంటి సమావేశాలకు హాజరవుతారు అంటే ఈ క్యాబినెట్ మినిస్టర్స్ అనేవాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న లేదా రాష్ట్ర ప్రభుత్వంలో అయినా సరే ఈ మంత్రులు అనేటువంటి వాళ్ళని క్యాబినెట్ మినిస్టర్స్ అంటారు అంటే కీలకమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి మంత్రి పదవులు శాఖలను కేటాయించేటువంటి వ్యక్తుల్ని క్యాబినెట్ మినిస్టర్స్ అంటారు అట్లాగే మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ రాష్ట్ర మంత్రులు ది మినిస్టర్స్ ఆఫ్ ది స్టేట్ హోల్డ్ పోర్ట్ఫోలియోస్ ఆఫ్ లెస్ ఇంపార్టెన్స్ కంపేర్డ్ దెన్ క్యాబినెట్ మినిస్టర్స్ అంటే ఏదైతే కంపేర్ చే ఈ మినిస్టర్స్ క్యాబినెట్ మినిస్టర్స్ హోదా కంటే వాళ్ళు కొంత తక్కువ ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి మంత్రు మంత్రిత్వ శాఖలు ఉంటాయి అంటే వీళ్ళు కూడా మంత్రులే కానీ క్యాబినెట్ మినిస్టర్స్ కొన్ని కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు ఉండవు సో ఇలాంటి వ్యక్తులు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తారు దే మే బి అటాచ్డ్ టు ది ఇండివిజువల్ మినిస్టర్స్ వాళ్ళని స్వతంత్రంగా ఇవ్వడం జరుగుతుంది అట్లాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా స్వతంత్రంగా కొంతమంది మంత్రులు ఉంటారు కేంద్ర ప్రభుత్వంలోనే ప్రధానమంత్రికి బాధ్యత ఎలా వహిస్తారో రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రికి బాధ్యత వహించడం జరుగుతుంది దే ఆర్ ఆన్సరబుల్ డైరెక్ట్లీ టు ది చీఫ్ మినిస్టర్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ మంత్రులు ఈ ముఖ్యమంత్రికి జవాబారీగా ఉంటారు అండ్ దే ఆర్ నాట్ సబ్జెక్ట్ టు ది కంట్రోల్ ఆఫ్ ది క్యాబినెట్ మినిస్టర్స్ క్యాబినెట్ మంత్రుల యొక్క సలహా మేరకు లేదా వాళ్ళ కింద నియంత్రణలో మాత్రం వీళ్ళు ఉండరు ముఖ్యమంత్రికి ఆ దినలో ఉంటారని గుర్తుపెట్టుకోవాలి అలాగే ది డిప్యూటీ మినిస్టర్స్ ది డిప్యూటీ మినిస్టర్స్ ఆర్ అటాచ్డ్ టు ది క్యాబినెట్ మినిస్టర్స్ ఆన్ ఆఫ్ ఈజ్ రోల్ నేమ్లీ ఈ మెయిన్లీ టు రిలీవ్ ది బడ్డెన్ ఆఫ్ ది క్యాబినెట్ మినిస్టర్స్ అంటే ఈ క్యాబినెట్ మంత్రులకు ఉన్నటువంటి పని భారాన్ని తగ్గించడానికి వాళ్ళకి అసిస్టెన్స్గా ఇవ్వటాన్ని డిప్యూటీ మినిస్టర్స్ అంటారు ఈ కేంద్ర ప్రభుత్వంలో సహాయ మంత్రులు ఉంటారు అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రీసెంట్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి అలాగ ఉండేటువంటి పదవులను కూడా రాజ్యాంగంలో కేటాయించడం జరిగింది సో ఇట్లాగా అంటే వాళ్ళ యొక్క అదనపు భారాన్ని పని భారాన్ని తగ్గించుకోవటానికి ఈ సహాయ మంత్రులు అనేవాళ్ళు ఉపమంత్రులు కూడా రాజ్యాంగం ద్వారా నియమించుకోవచ్చు ది అసిస్ట్ ది క్యాబినెట్ మినిస్టర్స్ ఇన్ ది అడ్మినిస్ట్రేటివ్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ ఆఫ్ ది మినిస్ట్రీ అంటే ఆ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి శాసనపరమైన లేదంటే పరిపాలనా పరమైనటువంటి అంశాల విషయంలో ఈ ప్రభుత్వానికి సహాయకారిగా ఉండేటువంటి మంత్రుల్ని డిప్యూటీ మినిస్టర్స్ అంటారు సో ఇదంతా కూడా ఏంటంటే టైప్స్ ఆఫ్ మినిస్టర్స్ ఈ మినిస్టర్స్కి ఉన్నటువంటి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటో చూద్దాం ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది మినిస్టర్స్ ది ఫార్ ది పాలసీ ఫార్ములేషన్ అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో విధానాలను తయారు చేయడంలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించే వాళ్ళలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి మండలి లేదా మంత్రులు వాళ్ళు కీలకమైనటువంటి పాత్రను పోషిస్తారు ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంట్రడ్యూస్ ఆల్ ది పబ్లిక్ బిల్స్ ఇన్ ది హౌస్ ఈ ఎప్పుడైతే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ప్రభుత్వం తరపు నుంచి ఏర్పాటు చేసేటువంటి ప్రభుత్వ చట్టాలన్నింటినీ కూడా ఈ యొక్క అసెంబ్లీలో ప్రవేశపెట్టేటువంటి అధికారాన్ని కలిగి ఉంటారు విధానాలు తయారు చేసేటువంటి అధికారాన్ని కలిగి ఉంటారు అండ్ దే ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డిసైడింగ్ ది లెజిస్లేచర్ ప్రోగ్రామ్స్ ఈ శాసనసభ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి ముఖ్యమైనటువంటి అధికారాన్ని కలిగి ఉంటారు అండ్ ది మినిస్టర్స్ ఎక్స్టెండ్ ది వర్క్ అకార్డింగ్ టు ది లాస్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగబద్ధంగా చట్టపరకారంగా న్యాయబద్ధంగా ఆ యొక్క విధానాలు లేదా నిర్ణయాలు లేదా పరిపాలనా అంశాలు అనే వాటిని తయారు చేయడంలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించేటువంటి అధికారం ఆ రాష్ట్ర మంత్రులకు ఉంటుంది అట్లాగే ఎనాక్ట్మెంట్ ఆఫ్ లాస్ కొన్ని రకాలైనటువంటి చట్టాలను తయారు చేసేటువంటి అధికారాన్ని కలిగి ఉన్నారు అంటే ఈ మంత్రులు అనేవాళ్ళు ఆ రాష్ట్రంలో కొన్ని రకాలైనటువంటి నూతనంగా పథకాలు ప్లాన్స్ అండ్ పాలసీస్ కానీ ఉండేవి లేదా కొన్ని చట్టాలు కూడా తయారు చేసేటువంటి అధికారాన్ని కలిగి ఉంటారు ది క్యాబినెట్ ఫార్ములేట్స్ ది ప్లాన్స్ అండ్ పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆ రాష్ట్ర ప్రభుత్వంలో తయారు చేసేటువంటి విధి విధానాలు ఏవైతే ఉంటాయో అవి సంక్షేమ కార్యక్రమాలు ప్రణాళికలు ఇవన్నీ తయారు చేయడంలో అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఫార్ములేట్ ది ప్లాన్స్ అండ్ పాలసీస్ అండ్ ఇంప్లిమెంట్స్ ది డెసిషన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయాల్ని అమలు చేయడంలో కానివ్వండి పథకాలను ప్రవేశపెట్టడంలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తారు మంత్రులు అట్లాగే ఆల్ ది డెసిషన్స్ ఆర్ టేకెన్ బై ది మినిస్టర్స్ కలెక్టివ్లీ ఇన్ ది క్యాబినెట్ మీటింగ్స్ ఈ క్యాబినెట్ సమావేశాల్లో మంత్రులందరూ కూడా సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారు అంటే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ మంత్రులు వాళ్ళందరూ కూడా ఎప్పుడు సమిష్టి నిర్ణయాలు కలిగి ఉండాలి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది కలిగి ఉండాలి ఎప్పుడైతే ఆ మంత్రి మండలిలో ఒకరు మంత్రి మీద కానివ్వండి ముఖ్యమంత్రి కానివ్వండి లేదా ఆ ప్రభుత్వంలో ఒకరికి చెడ్డ పేరు వచ్చినా కూడా ఆ ప్రభుత్వం మొత్తానికి కూడా ఆ యొక్క రాజ్యాంగం ప్రకారంగా మెజారిటీ కోల్పోతుంది కాబట్టి అది నష్టమే కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకే నిర్ణయాన్ని కలిగి ఉండాలి ఏకాభిప్రాయాన్ని కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే నిర్ణయాలు కానీ ఉండే చట్టాలు కానీ తీసుకోవాలి ఆమోదించాలని చెప్పడం జరిగింది అంటే ఎప్పుడైతే వాళ్ళ మధ్య ఏకాభిప్రాయం లేదో వాళ్ళని పదవి నుంచి లేదా వాళ్ళ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించేటువంటి అధికారం రాజ్యాంగం ద్వారా గవర్నర్కి ఉంటుందని మనం తెలుసుకోవాలి సో ది చీఫ్ మినిస్టర్ ఈజ్ ది లీడర్ ఆఫ్ ది క్యాబినెట్ సో ఈ క్యాబినెట్ నాయకుడిగా ముఖ్యమంత్రి ఉంటాడు సో ది చీఫ్ మినిస్టర్ డెసిషన్స్ ఆర్ ఫైనల్ ఇన్ ది క్యాబినెట్ మీటింగ్స్ ఈ వీళ్ళందరి యొక్క నిర్ణయాలన్నీ తీసుకున్న తర్వాత అంతిమ నిర్ణయం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఆయన తీసుకోవడం జరుగుతుంది అండ్ ఆల్సో ది చీ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ టు ది చీఫ్ మినిస్టర్ అవసరమైనటువంటి సందర్భాల్లో ఈ యొక్క ముఖ్యమంత్రికి ఆ సలహాలు తయారు చే అంటే ఆ చట్టాలు తయారు చేయమని చెప్పేటువంటి సలహాలు కూడా ఆ మంత్రులు ఇవ్వచ్చు రీసెంట్గా మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ దిశ యాక్ట్ అని తీసుకొచ్చారు దిశ యాక్ట్ అంటే ఏంటంటే దిశ పోలీస్ స్టేషన్స్ అని చెప్పేసి అంటే మహిళల రక్షణ కోసం వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని పోలీస్ స్టేషన్లని దానికి కావాల్సినటువంటి వసతులు అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి సిబ్బంది సో వాళ్ళకి కావాల్సినటువంటి లెజిస్లేషన్ అనమాట అంటే ఎప్పుడైతే ఉమెన్కి ప్రొటెక్షన్ కోసం వెంటనే రెస్పాండ్ అవడానికి ఒక టీమ్ని సో ఇలాగ కొన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టడంలో ఈ నిర్ణయాలు మంత్రులు తీసుకునేటువంటి నిర్ణయాలు కీలకమైనటువంటివన్నీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అట్లాగే ఫైనాన్షియల్ పవర్స్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ మంత్రి మండలికి ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అధికారాలు ఏంటో తెలుసుకుందాం ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రిపేర్ ది బడ్జెట్ అండ్ ఇంట్రడ్యూస్ ది లెజిస్లేచర్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఆ రాష్ట్రంలో ఒక బడ్జెట్ను ప్రవేశపెడతారో అంటే ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి కూడా ఈ మంత్రులనే వాళ్ళకు ఉంటుంది అంటే వాళ్ళ యొక్క మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి వివరాలు ఆ మంత్రిత్వ శాఖలు చేసేటువంటి ఎక్స్పెండిచరు అలాగే ఆ మంత్రిత్వ శాఖలు కావాల్సినటువంటి నిధులు సో ఇవన్నీ కూడా వాళ్ళు ఒక క్యాబినెట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అట్లాగే దాని నుంచి అసెంబ్లీలో కూడా ప్రవేశపెడతారు ది ఫైనాన్షియల్ ప్లాన్స్ ఆర్ డిసైడెడ్ బై ది చీఫ్ మినిస్టర్స్ అలాంగ్ విత్ హీజ్ మినిస్టర్స్ ఇక ఆ అందరికీ ఎవరి మంత్రిత్వ శాఖలకి ఎంత నిధులు కేటాయించాలి సంక్షేమ కార్యక్రమాలు ఎలా చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి సలహా తీసుకుంటారు ముఖ్యమంత్రి నిర్ణయించడం జరుగుతుంది అండ్ ఇట్ ఈస్ ఓన్లీ అప్రూవల్ ఆఫ్ ది గవర్నర్ ది ప్లాన్స్ ఆర్ సబ్మిటెడ్ టు ది లెజిస్లేచర్ సో వీళ్ళు తీ వీళ్ళు తీసుకునేటువంటి ఆర్థిక పరమైనటువంటి కూడా బడ్జెట్ని కాని ఉండే ఫైనాన్షియల్ పాలసీస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ముందుగానే గవర్నర్కి తెలియజేయాలి గవర్నర్ ఆమోదించిన తర్వాత ఆ రాష్ట్ర ఆ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం మంత్రి మండలికి ఉంటుంది సో ఈ ఫైనాన్షియల్ పవర్స్ అనే వాటిలో కూడా మంత్రులు అనేవాళ్ళు ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారని మనం గుర్తుంచుకోవాలి అట్లాగే అదర్ ఫంక్షన్స్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టేక్ స్టెప్స్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ కండిషన్స్ ఇన్ ది స్టేట్ అంటే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడి కాపాడి పరిరక్షించాల్సినటువంటి అవసరం ఆ రాష్ట్ర మంత్రిమండలికి ఉండాలి అంటే అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క భద్రత సోషల్ సెక్యూరిటీ అనేటువంటిది ముఖ్యంగా ఈ ప్రభుత్వం యొక్క ప్రాథమిక కర్తవ్యం కాబట్టి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క సంక్షేమాన్ని భద్రతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ది ఇంప్లిమెంట్ లాట్ ఆఫ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది పీపుల్ అంటే ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడానికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడతారు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ లేదా ఎడ్యుకేషన్ ఫైనాన్స్ సో ఇండస్ట్రీస్ అనేక రకాలైనటువంటి అంశాల మీద సంక్షేమ కార్యక్రమాలు తయారు చేయటం అమలు చేయటం లేదా అభివృద్ధి చేయటం లేదా సహకరించడం సో ఇలాంటి అనేక రకాలైనటువంటి డెసిషన్స్ అంటే ప్రజల తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి అలాగే శాసనసభ నుంచి కూడా వీళ్ళందరూ కీలకమైనటువంటి పాత్రను పోషించడం జరుగుతుంది అట్లాగే ఈ ఈ స్టేట్ ఎగ్జిక్యూటివ్ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ది గవర్నర్ గవర్నర్కు ఉన్నటువంటి విచక్షణాధికారాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం ది గవర్నర్ యూజెస్ ఈస్ డిస్క్రిషనరీ పవర్స్ అకార్డింగ్ టు అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన భారత రాజ్యాంగం ద్వారా ఈ యొక్క గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఈ విచక్షణ అధికారాలను కలిగి ఉంటాడు ది గవర్నర్ అపాయింట్స్ ది న్యూ చీఫ్ మినిస్టర్ న్యూ చీఫ్ మినిస్టర్ అంటే ఏంటంటే నూతనంగా ఒక ముఖ్యమంత్రిని నియమించేటువంటి అధికారం ఈ గవర్నర్కి ఉంటుంది ఆఫ్టర్ ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్స్ ఆఫ్ ది అసెంబ్లీ ది గవర్నర్ ఇన్వైట్స్ ది మెజారిటీ పార్టీ లీడర్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ సాధారణ ఎన్నికల తర్వాత ఉన్నటువంటి సభ్యులందరిలో కూడా మెజారిటీ ఉన్నటువంటి నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమించేటువంటి అధికారం గవర్నర్కి ఉంటుంది లేదు నో సింగిల్ పార్టీ గెయిన్స్ ది మెజారిటీ ది గవర్నర్ ఇన్వైట్స్ కోయిలేషన్ పార్టీ లీడర్ టు యాక్ట్ యాజ్ ఎ సిఎం చీఫ్ మినిస్టర్ కోయిలేషన్ పార్టీ లీడర్ అంటే సంకీర్ణ పార్టీ నాయకుడిని కూడా ముఖ్యమంత్రిగా నియమిస్తాడు ఇప్పుడైతే ఈ మెజార్టీ పార్టీ నాయకుడు కోయిలేషన్ పార్టీ నాయకుడు సంకీర్ణ పార్టీ నాయకుడు కనుక లేనటువంటి సందర్భంలో అప్పుడు మాత్రమే ది గవర్నర్ యూజెస్ హిస్ డిస్క్రిషనరీ పవర్స్ అండ్ టు అపాయింట్ ఎనీ పర్సన్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఉన్నటువంటి శాసనసభలో ఎవరినైనా సరే మంత్రి మంత్రి మండలి నుంచి లేదంటే శాసనసభలో ఉన్నటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించవచ్చు కాకపోతే అతను ఏంటంటే ఆరు నెలలలోపు తన యొక్క మెజారిటీని నిరూపించుకోవాలి సో ఇది డిస్క్రిప్షనరీ పవర్స్ ఆఫ్ గవర్నర్ అంటారు డిస్మిస్సింగ్ ది మినిస్ట్రీ ది గవర్నర్ యూజెస్ హీస్ డిస్క్రిప్షనరీ పవర్స్ వితౌట్ అడ్వైజింగ్ ది చీఫ్ మినిస్టర్ అండ్ హీస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే గవర్నర్ పరిపాలన కొనసాగిస్తారని చెప్పుకున్నాం కానీ కొన్ని సందర్భాల్లో గవర్నర్ యొక్క విచక్షణాధికారులను ఉపయోగించేసి ముఖ్యమంత్రి మంత్రిమండలి యొక్క నిర్ణయాలు లేకుండానే సలహా లేకుండానే ఆ యొక్క మంత్రిమండలం రద్దు చేయొచ్చు వితౌట్ దబ్సెన్స్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ది అసెంబ్లీ అసెంబ్లీలో కనుక మెజార్టీ లేనిటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆ మంత్రి మండలం రద్దు చేసేటువంటి అధికారం విచ విచక్షణాధికారం ఆ రాష్ట్ర గవర్నర్కు ఉంది అలాగే డిజల్యూషన్ ఆఫ్ ది అసెంబ్లీ ఆ అసెంబ్లీని రద్దు చేసేటువంటి విచక్షణ అధికారాలు కూడా గవర్నర్కు ఉంటాయి ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ఈ ముఖ్యమంత్రి యొక్క సలహా మేరకు మాత్రమే సీఎం యొక్క ముఖ్యమంత్రి సలహా మేరకు మాత్రమే గవర్నరు ఆ అసెంబ్లీని రద్దు చేసేటువంటి అధికారం ఉంటుంది అట్లాగే ఇంపోజ్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ ది స్టేట్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ మూడు వందల యాభై ఆరు అధికారణ అనేటువంటిది విధి విధించవచ్చు ఆ రాష్ట్రంలో అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఎప్పుడైతే రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబోయేటువంటి ప్రభుత్వం అనేటువంటి దానికి మెజారిటీ అనేటువంటిది లేదో అలాంటి సందర్భాల్లో ది ప్రెసిడెంట్ ఇంపోజ్ ప్రెసిడెంట్ రూల్ ఆన్ దట్ పర్టికులర్ స్టేట్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది గవర్నర్ ఆన్ ది రిపోర్ట్ గివెన్ బై ది గవర్నర్ ఆ రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్ ఇచ్చేటువంటి నివేదిక అనుగుణంగా లేదంటే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి పరిపాలన విధించేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రపతి కూడా ఉండింది అండ్ ఇదంతా కూడా రాజ్యాంగబద్ధంగా విచక్షణాధికారాలు గవర్నర్కి ఇవ్వడం జరిగింది అట్లాగే సెండింగ్ బ్యాక్ ఏ బిల్ పాస్డ్ బై ది స్టేట్ లెజిస్లేచర్ అంటే ఎప్పుడైతే ఒక అసెంబ్లీలో కానీ ఉండే లేదా అక్కడ ఉన్నటువంటి శాసన మండల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఆమోదించినటువంటి తీర్మానాన్ని గవర్నర్ దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ గవర్నర్ ఆమోదముద్ర చేసిన తర్వాత మాత్రమే అది చట్టంగా తయారవుతుంది కానీ ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ టూ హౌసెస్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ ఈ రాష్ట్ర శాసనసభలో ఉన్నటువంటి రెండు సభలు ఆమోదం పొందినప్పటికీ కూడా గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఆ యొక్క తీర్మానాలను వెనక్కి పంపించేటువంటి అధికారం కూడా ఉండింది అంటే అధికారాలు కలిగి అంటే ఇంకొకసారి పరిశీలించండి అని చెప్పేటువంటి అధికారం కూడా గవర్నర్కు ఉంటుంది బట్ సెకండ్ టైం కనుక ది లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్స్ సెండ్ ది బిల్ టు ది గవర్నర్ ది గవర్నర్ కెన్ యాక్సెప్ట్ దట్ బిల్ వితౌట్ కన్సిడరేషన్ అంటే మళ్ళీ కన్సిడరేషన్ లేకుండా గవర్నర్ కూడా రెండోసారి తప్పనిసరిగా ఆమోదించాలని కూడా రాజ్యాంగంలో చెప్పడం జరిగింది సో అలాగే డిఫరెన్సెస్ బిట్వీన్ గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గవర్నర్కి ఉన్నటువంటి భేదాలు ఏంటో తెలుసుకుందాం దే ఆర్ ఆల్సో కాల్డ్ కాన్స్టిట్యూషనల్ హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ఈ కేంద్ర ప్రభుత్వంలో రాజ్యాంగపరమైనటువంటి అధిపతిగా రాష్ట్రపతి ఉంటే గవర్నర్ ఏమో రాష్ట్ర ప్రభుత్వంలో రాజ్యాంగపరమైనటువంటి అధిపతిగా ఉంటాడు సో దీజ్ ఆర్ కాన్స్టిట్యూషనల్ హెడ్స్ నామినల్ హెడ్స్ ఇన్ ది గవర్నమెంట్స్ ఈ కేంద్ర ప్రభుత్వంలోనేమో రాష్ట్రపతి అధికారిగా ఉంటారు రాష్ట్ర ప్రభుత్వంలోనేమో గవర్నర్ అధికారిగా ఉంటాడు ది ప్రెసిడెంట్ ఈజ్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా దేశం మొత్తానికి ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి ఉంటారు అలాగే రాష్ట్రం మొత్తానికి కూడా మొదటి పౌరుడిగా గవర్నర్ ఉంటాడు అలాగే ది గవర్నర్ ఈజ్ ఎ నామినేటెడ్ పర్సన్ గవర్నర్ అనేటువంటి వ్యక్తి నియమించబడేటువంటి వ్యక్తి నామినేటి నామినేషన్ అంటే ఏంటంటే నియమించబడేటువంటి వ్యక్తి ఎవరి చేత నియమిస్తాడు ది గవర్నర్ ఈజ్ నామినేటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతి గవర్నర్ని నామినేట్ చేసి నియమించడం జరుగుతుంది విత్ ది కన్సల్టింగ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ఈ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆ యొక్క ప్రధానమంత్రి యొక్క సలహా మేరకు లేదంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించిన తర్వాత ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిని సంబంధం లేనిటువంటి వ్యక్తిని ఆ రాష్ట్ర గవర్నర్గా నియమించేటువంటి అధికారం ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది బట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఎలెక్టెడ్ పర్సన్ భారత రాష్ట్రపతి ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఎవరి ద్వారా ఎన్నుకోబడతాడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ది ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్ బై ది బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభల సభ్యులు బోత్ ఎయిదర్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ లోక్సభ మెంబర్స్ అండ్ రాజ్యసభ మెంబర్స్ ఈ లోక్సభ రాజ్యసభ సభ్యులు అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ రాష్ట్ర శాసనసభ సభ్యులు వీళ్ళందరూ కూడా కలిసి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు ఎప్పుడైతే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలెక్టెడ్ బై అన్ ఎలక్ట్రల్ కాలేజ్

బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటారు అంటే మన తరపు నుంచి ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు అనేవాళ్ళు ఎన్నుకుంటారు అంటే ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో ఉన్నటువంటి దేశాధినేత అయినటువంటి రాష్ట్రపతిని కూడా ప్రజలే ఎన్నుకోవడం జరుగుతుంది దెర్ ఇస్ నో హెరిటేటరీ ఇన్ ఇండియా భారతదేశంలో ఎటువంటి వారసత్వంగా వచ్చేటువంటి రాజకీయ అధికారం అనేది ఉండకూడదు ప్రజలే ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యనిర్వాహక వర్గాన్ని ఎన్నుకోవాలని రాజ్యాంగంలో చెప్పడం జరిగింది అట్లాగే ది గవర్నర్ హ్యాజ్ నో సెక్యూరిటీ ఆఫ్ టర్మ్ విత్ బిఫోర్ ఫైవ్ ఇయర్స్ జనరల్లీ ఫైవ్ ఇయర్స్ కంటే లోపుగానే ఉండే లేదంటే ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువగానే ఉండే గవర్నర్ ఉండొచ్చు డిపెండ్స్ అపాన్ ది ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనకి లాస్ట్ గవర్నమెంట్లో మనకు అంతకుముందు ఉన్నటువంటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు ఉన్నారు ఆయన సుమారుగా మనకి ఒక ఎనిమిది పైనే అంటే ఒక కంటిన్యూస్గా మన రాష్ట్ర గవర్నర్గా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్గా కూడా ఆయన కొనసాగించడం జరిగింది అంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రపతి అలాగే ప్రధానమంత్రి వీళ్ళ యొక్క ప్లెజర్ ఉన్నంత వరకు రాజ్యాంగబద్ధంగా జూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ది గవర్నర్ కెన్ కంటిన్యూస్ ఈజ్ ఆఫీస్ రెగ్యులర్లీ ఆయన ప్రభుత్వంలో రాష్ట్రపతి తొలగించే వరకు కూడా ఆయన అధికారాన్ని కంటిన్యూ చేయొచ్చు కానీ ఒకవేళ కనుక మెజారిటీ కనుక లేకపోతే ఈ రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి లేదా కాన్ఫిడెన్స్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ది ప్రెసిడెంట్ క్యాన్ రిమూవ్ ది గవర్నర్ అట్ ఎనీ టైమ్ ఎప్పుడైనా సరే ఆయన రాజ్యాంగ పదవిని తొలగించేటువంటి అధికారం ఉంటుంది కానీ ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని తొలగించడం సాధ్యం కాదు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా తొలగించవచ్చు కానీ ఇది సాధ్యమైనటువంటిది కాదు ఇది అప్పుడు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షెల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ బై అన్ ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ మన ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇది టూ మార్క్స్ క్వశ్చన్ రాష్ట్రపతి తొలగించేటువంటి విధానాన్ని ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ అంటారు అంటే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షెల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ ఆన్ హిజ్ ప్రూవ్ మిస్బిహేవియర్ ఈ రాష్ట్రపతి తన యొక్క ప్రవర్తన సరిగ్గా లేదని నిరూపించినప్పుడు ది ఇండియన్ పార్లమెంట్ కెన్ ఇంపీచ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతిని తొలగించేటువంటి అధికారం భారత పార్లమెంట్కు ఉండింది అనుకున్నాం దానికి ఒక నాలుగు స్టేజెస్ ఉన్నాయి సో ఈ ఫోర్టీన్ డేస్ ముందుగా ఆయనకి నోటీస్ పంపించాలి ఏదైనా ఒక సభలో ప్రవేశపెట్టాలి వన్ బై ఫోర్త్ మెంబర్స్ మెజారిటీ ఉంటేనే ఆ యొక్క ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ అనేటువంటి దాన్ని పాస్ చేయాలి అప్పుడు సెకండ్ హౌస్ అనే దాన్ని టూ బై థర్డ్ మెంబర్స్ అనేవాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసిన తర్వాత అది రాష్ట్రపతి ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి తన యొక్క వివరణ తెలుసుకోవచ్చు తర్వాత అప్పుడు మాత్రమే తొలగించడం జరుగుతుంది సో ఇప్పటివరకు వరకు భారతదేశంలో ఏ రాష్ట్రపతిని తొలగించలేదన్న విషయం కూడా మనం గమనించాలి అంటే ఇక్కడ ఇంపో రాష్ట్రపతిని ఎన్నుకోవటాన్ని ఏమో ఎలక్ ఎలక్షన్ మెథడ్నేమో ఎలక్టోరల్ కాలేజ్ అంటారు అంటే ఎన్నికల ఘనంగా ఏర్పడతారు ఎవరు బూత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బూత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఈ రాజ్యసభ లోక్సభ సభ్యులు వీళ్ళందరూ కలిసి ఒక ఎన్నికల ఘనంగా ఏర్పడితే రాష్ట్రపతిని ఎన్నుకుంటారు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంలో లేదా రాష్ట్రం తరఫు నుంచి కానివ్వండి కేంద్ర ప్రభుత్వంలో కానివ్వండి రాష్ట్రపతిని ఎన్నుకుంటారో అలాగే కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతిని కూడా తొలగించేటువంటి అధికారం ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి కానీ ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ ఇష్యూ ఇది సాధారణమైనటువంటి అంశం కాదు దీన్ని అభిశంసం తీరమానం అంటారు ఏదేమైనప్పటికీ కూడా భారత రాష్ట్రపతి ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఉండొచ్చుతో ఇంపోజిషన్ అనేది ఇంపీచ్మెంట్ అనేది దాన్ని పాస్ చేయకపోతే అలాగే ది గవర్నర్ హ్యాస్ డిస్క్రిషనరీ పవర్స్ గవర్నర్కి విచక్షణాధికారాలు ఉంటాయి గవర్నర్కి విచక్షణ అధికారాలు ఉంటాయి ఇందాక మనం చెప్పుకున్నాం అపాయింట్మెంట్ ఆఫ్ న్యూ చీఫ్ మినిస్టర్ డిస్మిస్సింగ్ ది మినిస్ట్రీ డిజాల్వింగ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ సెండింగ్ బ్యాక్ బిల్ టు ది లెజిస్లేచర్ సో ఇలాంటి డిస్క్రిషనరీ పవర్స్ అన్నీ కూడా గవర్నర్కి ఉంటే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాజ్ ఎమర్జెన్సీ పవర్స్ భారత రాష్ట్రపతికి అత్యవసర అధికారాలు అనేటువంటివి ఉన్నాయి అకార్డింగ్ టు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే దేశంలో ఎటువంటి సందర్భంలో అయినా సరే ఇంటర్నల్లీ ఆర్ ఎక్స్టర్నల్లీ వార్ ఆర్ డిస్టర్బెన్స్ అరైజింగ్ ఇన్ అవర్ కంట్రీ మన దేశంలో ఈ చైనా వాడో పాకిస్తాన్ వాడో బంగ్లాదేశ్ శ్రీలంక మన పొరుగు దేశాల వాళ్ళు మన మీద యుద్ధం ప్రకటించినప్పుడు అలాంటి సందర్భాల్లో రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి మూడు వందల యాభై రెండు అధికార ప్రకారంగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు అంటే ఎప్పుడైతే ఈ దేశం మొత్తం మీద మనకి బహిర్గతంగా కానివ్వండి ఇంటర్నల్గా కానివ్వండి మన దేశానికి గనక శాంతి భద్రతలకు రక్షణకు విఘాతం కలిగించేటువంటి సందర్భంలో ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ హీస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రధానమంత్రి అలాగే ఆయన యొక్క మంత్రిమండలి సలహా మేరకు ది ప్రెసిడెంట్ ఇంపోజ్ ప్రెసిడెంట్ రూల్ ది ప్రెసిడెంట్ ఇంపోజ్ నేషనల్ నేషనల్ ఎమర్జెన్సీ ఇన్ ది ఎంటైర్ కంట్రీ అప్పుడు యూనిటీ ఇన్ డైవర్సిటీ మనం అప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏకీకృత ఏక ప్రభుత్వాన్ని కలిగి ఉంటారు యూనిటరీ గవర్నమెంట్ కలిగి ఉంటారు సాధారణ సందర్భాల్లోనేమో ఫెడరల్ గవర్నమెంట్ మన ఇండియా అంటే భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక రకాల భాషలు మతాలు కులాలు సంప్రదాయాలు ఆచారాలు చట్టాలు అనేక రకాలైనటువంటి వ్యవహారాలు కలిగి ఉండేటువంటి ప్రజలకి దీన్ని ఫెడరల్ గవర్నమెంట్ అంటారు సాధారణ సందర్భాల్లోనేమో ఫెడరల్ గవర్నమెంట్ మన ఇండియా ఇన్ టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇండియా బికమ్స్ యూనిటరీ గవర్నమెంట్ అంటే ఏక కేంద్ర ప్రభుత్వం కలిగి ఉంటుంది యూని మీన్ సింగిల్ యూని అంటే ఏంటంటే సింగిల్ టరీ మీన్స్ రూల్ ఆర్ పవర్ టరీ అంటే రూల్ ఆర్ పవర్ ఒకే ప్ర ఒకే అధికారాన్ని కలిగి ఉంటాయని యూనిటరీ గవర్నమెంట్ అంటారు అయితే ప్రపంచంలో ఏ కేంద్ర ప్రభుత్వాలు ఉంటాయి లేదా సమాఖ్య ప్రభుత్వాలు ఉంటాయి కానీ భారతదేశం అనేటువంటిది ఏక కేంద్ర లక్షణాలు కలిగినటువంటి సమాఖ్య ప్రభుత్వంగా మనం చెప్పవచ్చు అంటే ది ఇండియా ఈజ్ ఏ ఫెడరల్ గవర్నమెంట్ విత్ యూనిటరీ ఫీచర్స్ సమాఖ్య లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఏక కేంద్ర ప్రభుత్వంగా మన భారతదేశాన్ని చెప్పవచ్చు కాబట్టి ఈ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూని ఇంపోజ్ చేయొచ్చు నేషనల్ ఎమర్జెన్సీ లేదంటే అకార్డింగ్ టు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ రాజ్యాంగంలో రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం వెన్ ఎవర్ ది కాన్స్టిట్యూషనల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఫెయిల్స్ టు క్యారీ ఆన్ ది అడ్మినిస్ట్రేషన్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ది గవర్నర్ ది ప్రెసిడెంట్ కెన్ రిసీవ్ ది రిపోర్ట్ ఫ్రమ్ ది గవర్నర్ ది ప్రెసిడెంట్ కెన్ ఇంపోజ్ ప్రెసిడెంట్ రూల్ ఆన్ పర్టికులర్ స్టేట్ ఎప్పుడైతే ఆ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం అనేటువంటిది తమ యొక్క అధికారాన్ని సక్రమంగా వినియోగ వినియోగించుకోలేనటువంటి సందర్భంలో గవర్నర్ యొక్క నివేదిక మేరకు ఈ యొక్క రాష్ట్రపతి అక్కడ రాష్ట్రపతి పాలన ప్రెసిడెంట్ రూలు లేదా కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అనేదాన్ని ఇంపోజ్ చేయవచ్చు అలాగే ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే దేశం మొత్తం మీద ఆర్థిక పరమైనటువంటి సంక్షోభం వచ్చినటువంటి సందర్భంలో ఈ ము ఈ రాష్ట్రపతి యొక్క ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని విధించవచ్చు అంటే దేశం మొత్తంలో ఉన్నటువంటి స్పీకరు చీఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు హైకోర్టు అలాగే మంత్రి మండలికి ఇచ్చేటువంటి చేతబత్యాలు వసతులు ఉపరాష్ట్రపతికి రాష్ట్రపతికి ఇచ్చేటువంటి చేతబత్యాలన్నీ కూడా తగ్గించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంది కన్సాలిడేటెడ్ ఫండ్ ఏదైతే భారత నిధి తన యొక్క ఆధీనంలో ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క రాష్ట్రపతి అత్యవసర అధికారాలు వినియోగించుకోవచ్చు అంటే ఇవన్నీ క్లియర్గా రాజ్యాంగంలో చెప్పడం జరిగింది అంటే ది గవర్నర్ హ్యాస్ డిస్క్రిషనరీ పవర్స్ అండ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎమర్జెన్సీ పవర్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమో గవర్నర్ హెడ్గా ఉంటాడు దేశం మొత్తానికేమో రాష్ట్రపతి అది అధిపతిగా ఉంటాడు అట్లాగే ఇంకా కొన్ని అధికారాలు ఉన్నాయి ది గవర్నర్ కెన్ రిజర్వ్ ఏ బిల్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఏదైనా ఒక తీర్మానాన్ని ఆమోదించాలంటే గవర్నర్ కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి యొక్క ఆమోదం అనేది తెలుసుకోవాలి తీసుకోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది కానీ ది ప్రెసిడెంట్ నీడ్ నాట్ ఎనీ రిజర్వ్ బిల్ ఎనీ బిల్ టు ఎనీ అథారిటీ ఎవరి యొక్క అనుమతి తీసుకోకూడదు తీసుకునేటువంటి అధికారం ఈ యొక్క అవసరం లేదు భారత రాష్ట్రపతికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ గవర్నర్ అలాగే ది గవర్నర్ హ్యాజ్ లిమిటెడ్ పార్డనింగ్ పవర్స్ అంటే క్షమాభిక్ష అధికారం అనేటువంటిది కొంత పరిమితంగా ఉంటుంది ఆ రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్కి అంటే హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పుల్ని శిక్షణలు పూర్తిగా రద్దు చేసేటువంటి అధికారం లేకపోయినా కొంతవరకు శిక్షణ తగ్గించేటువంటి అధికారం రాష్ట్ర గవర్నర్కి ఉంటుంది అలాగే ది చీఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ పార్డెన్ ఈవెన్ ది డెత్ సెంటెన్సెస్ అంటే అతను మరణశిక్ష విధించినప్పుడు కూడా ఆ మరణశిక్షను తగ్గించేటువంటి అధికారం ఉంటుంది భారత రాష్ట్రపతి అంటే ఇద్దరికీ కూడా క్షమాభిక్ష అధికారాలు అనేటువంటివి ఉంటాయి కేంద్ర స్థాయిలోనేమో భారత రాష్ట్రపతికి రాష్ట్ర స్థాయిలోనేమో గవర్నర్ కూడా రాజ్యాంగపరమైనటువంటి న్యాయ అధికారాలను కూడా ఇవ్వటం జరిగింది అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అలాగే ది గవర్నర్ కెనాట్ ఇష్యూ ఆర్డినెన్స్ వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతి ఆదేశాలు లేకుండా అనుమతి లేకుండా ఆర్డినెన్సులు జారీ చేసేటువంటి అధికారం గవర్నర్కి లేదు బట్ ది ప్రెసిడెంట్ కెన్ ఇష్యూ ఆర్డినెన్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే ఇక్కడ ఈయన రాష్ట్రపతి కూడా ప్రధానమంత్రి మంత్రిమండల సలహా తీసుకోవాలి కానీ అంటే కొన్ని అత్యవసర సమయాల్లో ఆర్డినెన్సులు జారీ చేసేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది కానీ గవర్నర్ మాత్రం రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలని ఇక్కడ మనం డిఫరెన్సెస్ బిట్వీన్ గవర్నర్ అనేది చీఫ్ మినిస్టర్ గవర్నర్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమో నామినల్ ఎగ్జిక్యూటివ్ పేరుకు మా సారీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమో రియల్ ఎగ్జిక్యూటివ్ అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినల్ ఎగ్జిక్యూటివ్ భారత రాష్ట్రపతి ఏమో నామాత్ర అధికారి ప్రధానమంత్రి వాస్తవాధికారాలను కలిగి ఉంటాడు ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ది ప్రెసిడెంట్ ఇంపోజ్ ప్రెసిడెంట్ రూల్ ఆన్ దట్స్ స్టేట్ అండ్ దట్ కంట్రీ అండ్ ఇప్పుడైతే రాష్ట్రపతికి ప్రధానమంత్రి సలహా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడేమో రాష్ట్రంలో గవర్నర్ ఉంటాడు గవర్నర్కి చీఫ్ మినిస్టర్ ఉంటాడు చీఫ్ మినిస్టర్ అనేటువంటి ఆయన రియల్ ఎగ్జిక్యూటివ్ గవర్నర్ నామినల్ ఎగ్జిక్యూటివ్ ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు మనం ఇప్పుడు చెప్పుకోవడానికి కారణం ఇదే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కేంద్ర మంత్రులు ఉంటారు అలాగే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు రాష్ట్ర కేంద్ర రాష్ట్ర మంత్రిమండల సభ్యులు ఉంటారు సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రి మండలి యొక్క సలహా మేరకు గవర్నర్కి ముఖ్యమంత్రి సలహా ఎలా ఎలా అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈ కేంద్ర మంత్రి మండలి యొక్క నాయకుడి హోదాలో ప్రధానమంత్రి రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడం జరుగుతుంది అంటే పరిపాలన మొత్తం కూడా ఈ యొక్క మంత్రి మండలి యొక్క ఆధీనంలో ఉంటుంది అని ఇక్కడ మనం చెప్పుకోవాలి అట్లాగే ఇమ్యూనిటీస్ ఆఫ్ ది గవర్నర్ లీగల్ ఇమ్యూనిటీస్ ఆఫ్ ది గవర్నర్ అంటే గవర్నర్కి ఉన్నటువంటి చట్టబద్ధమైనటువంటి అధికారాలు ఒకసారి తెలుసుకుందాం ది గవర్నర్ షల్ నాట్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఎనీ యాక్ట్ డన్ ఇన్ హీజ్ అఫీషియల్ కెపాసిటీ ఎప్పుడైతే గవర్నర్ యొక్క పేరు మీద ఆయన యొక్క పదవిలో ఉన్నటువంటి సందర్భంలో చట్టబద్ధమైనటువంటి బాధ్యత కలిగి ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు ప్రశ్నించడానికి కానీ ఎవరికి ఎదురు సమాధానం చెప్పడానికి అంటే దానికి వివరణ ఇచ్చేటువంటి అధికారం గవర్నర్కి లేదు అని రాజ్యాంగంలో చెప్పడం జరిగింది అలాగే ది నో క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్యాన్ బి ఇనిషియేటెడ్ అగెన్స్ట్ ది గవర్నమెంట్ జూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఎప్పుడైతే గవర్నర్ తన యొక్క పదవి కాలంలో ఉంటాడో ఆ టైంలో తన మీద ఎటువంటి నేరారోపణలు చేయడం కానివ్వండి విమర్శించడం కానీ చేయడానికి వీల్లేదు అట్లాగే ది నో ప్రొసీడింగ్స్ ఫర్ హిజ్ అరెస్ట్ ఆర్ ఇంప్రిజన్మెంట్ కెన్ బి టేకెన్ బై ఎనీ కోర్ట్ ఆఫ్ లా అంటే ఏ న్యాయస్థానం కూడా గవర్నర్ పదవిలో ఉన్నటువంటి సందర్భంలో అతన్ని అరెస్ట్ చేయడం కానీ ఇంప్రిజన్మెంట్ కానీ చేయడం కానీ వీలు లేదు మీకు ఒక డౌట్ రావచ్చు అదేంటండి గవర్నర్ తప్పు చేస్తే వదిలేస్తారేంటి గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఆ పదవిలో ఉంటే తనని శిక్షించకూడదా తను ఎంతపులైనా చేయొచ్చా అంటే ది గవర్నర్ కెన్ బి ఆల్సో రిమూవ్ ఫ్రమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్ హీజ్ ప్రూవ్ మిస్బిహేవియర్ ఈ యొక్క ప్రధా ఏదైతే ప్రధాన సలహా మేరకు కానివ్వండి లేదంటే కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు కానివ్వండి రాష్ట్రపతి అని అయినటువంటి వ్యక్తి ఎప్పుడైనా సరే గవర్నర్ పదం నుంచి తొలగించవచ్చు ఆ తొలగించిన తర్వాత తన మీద విచారణ జరిగి తన కనుక నిజంగా నేరాన్ని కనుక చేసినట్టు కనుక నిరూపిస్తే తనకి ఖచ్చితంగా శిక్షణ అనేది ఉంటుంది అంటే గవర్నర్ హోదాలో తన్ని ప్రశ్నించడానికి లేదంటే తను శిక్షించడానికి అవకాశం లేనప్పటికీ గవర్నర్ పదవి నుంచి తొలగించిన తర్వాత విచారణ చేయించుకోవచ్చు ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అంటే గవర్నర్ అధికారంలో ఉన్నంత వరకు మాత్రం రాజ్యాంగబద్ధంగా లీగల్ ఇమ్యూనిటీస్ అనేటువంటివి కల్పించబడినవి అది ఇక్కడ విషయం అట్లాగే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది గవర్నర్ ది గవర్నర్ కెన్ అపాయింట్ ఎనీ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఇన్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఎవరినైనా సరే ముఖ్యమంత్రిగా నియమించవచ్చు లీడర్ ఆఫ్ ది మెజార్టీ పార్టీని అసెంబ్లీ అసెంబ్లీలో ఉన్నటువంటి మెజార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమించవచ్చు అలాగే ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ఈ కెన్ అపాయింట్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే రాష్ట్రపతి రాష్ట్రపతి ఎలాగైతే ఈ ప్రధానమంత్రి సలహా తీసుకొని మిగిలిన వాళ్ళని నియమిస్తాడో కేంద్ర మంత్రులు నియమిస్తాడో అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి కూడా గవర్నర్ సలహా ఇచ్చి రాష్ట్ర మంత్రుల్ని నియమించవచ్చు ఇక్కడ చూద్దాం ది గవర్నర్ అపాయింట్స్ ది చీఫ్ మినిస్టర్ అండ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ గవర్నర్ అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిని కాని అలాగే అలాగే మంత్రులుగానే నియమించవచ్చు అకార్డింగ్ టు ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో నూట అరవై నాలుగు అధికారం ప్రకారంగా ఆర్టికల్ ప్రకారంగా గవర్నర్ అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి మంత్రి మండలిని నియమించవచ్చు అట్లాగే హీ అలాకేట్స్ ది పోర్ట్ఫోలియోస్ అమాంగ్ ది మినిస్టర్స్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ఆ మంత్రులు అనే వాళ్ళకి కొన్ని మంత్రిత్వ శాఖలను కేటాయించవచ్చు ఆర్ రీషెఫిల్ దేర్ పోర్ట్ఫోలియోస్ అంటే వాళ్ళ యొక్క మంత్రిత్వ శాఖలను మార్చేటువంటి అధికారం గవర్నర్ ఉంటుంది ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ది అడ్వైజ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ఆ ముఖ్యమంత్రి సలహా మేరకు మాత్రమే గవర్నర్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా తనకున్నటువంటి అధికారాలను వినియోగించుకోవచ్చు అట్లాగే ది గవర్నర్ అపాయింట్స్ ది వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఇన్ ది స్టేట్ అంటే మన రాష్ట్రంలో కొన్ని రకాలైనటువంటి యూనివర్సిటీస్ ఉంటాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ని నడిపించేటువంటి వైస్ ఛాన్సలర్స్ ఉంటారు తెలుగులో ఉపకులపతులు ఉంటారు అంటే హీస్ ది వైస్ ఛాన్సలర్స్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఈ ఒక యూనివర్సిటీకి ఒక వైస్ ఛాన్సలర్ ఉంటారు ఇలాంటి వైస్ ఛాన్సలర్ నియమించేటువంటి అధికారం రాష్ట్ర గవర్నర్కి ఉంటుంది బికాస్ ది గవర్నర్ యాక్ట్స్ యాజ్ ది ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఇన్ ది స్టేట్ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలకు కూడా ఈ యొక్క గవర్నర్ అనేటువంటి వ్యక్తి హెడ్గా ఉంటాడు ఛాన్సలర్గా ఉంటారు అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో నియమించబడేటువంటి వైస్ ఛాన్సలర్స్ని నియమించడం కానివ్వండి లేదంటే వాళ్ళని తొలగించడం కానివ్వండి ఇన్ని అధికారాలు కూడా గవర్నర్కి ఇవ్వడం జరిగింది అలాగే అసలు క్వాలిఫికేషన్స్ ఆఫ్ ది గవర్నర్ గవర్నర్కి ఉండాల్సిన అర్హతలు ఏంటో చూద్దాం ది గవర్నర్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఒక రాష్ట్ర గవర్నర్ అనేటువంటి వ్యక్తిగా నియమించాలంటే అతను భారతదేశ పోడే ఉండాలి అండ్ హీ షెల్బీ బి కంప్లీటెడ్ ది ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అతను ముప్పై సంవత్సరాల వయసునిటువంటి వ్యక్తి ఉండాలి అంటే అతను ఇతర దేశాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఇక్కడ వేరే రాష్ట్రంలో నియమించేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉండింది అట్లాగే హీ షాల్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఎటువంటి ప్రభుత్వ ఆదాయం పొందే పదవుల్లో ఉండకూడదు అండ్ హీ షాల్ నాట్ బీ ఏ మెంబర్ ఆఫ్ ఎనీ లెజిస్లేచర్ ఏ యొక్క శాసనసభలో కానివ్వండి ఆర్ పార్లమెంట్లో కానివ్వండి తను సభ్యుడిగా ఉండకూడదు ఒకవేళ అంతకుముందు ఉంటే రాజీనామా చేయాలి అలాగే యూనియన్ గవర్నమెంట్లో కేంద్ర ప్రభుత్వంలో కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వంలో కానీ తను ఎటువంటి ప్రభుత్వ ఆదాయం పదవి ప్రభుత్వ ఆదాయం పొందేటువంటి పదవిలో ఉండకూడదు ఉంటే రాజీనామా చేయాలి ఇలాంటి అర్హతలు కనుక ఉంటే ఆ వ్యక్తిని గవర్నర్గా నియమించేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉండింది సో మనం స్టేట్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి లెసన్ చెప్పుకున్నాం ఈ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటే రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ అనేటువంటిది ప్రధానంగా గవర్నర్ గురించి అలాగే చీఫ్ మినిస్టర్ గురించి అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కే రాష్ట్ర మంత్రి మండలి గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది సో వీళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి హెడ్గా చీఫ్ మినిస్టర్ ఉంటాడు వీళ్ళందరూ కూడా రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్స్ అంటే వాస్తవ కార్యనిర్వహణ అధికారాలను కలిగి ఉంటారు గవర్నర్ ఈజ్ ది నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అండ్ కాన్స్టిట్యూషనల్ హెడ్ నామమాత్రపు అధికారి రాజ్యాంగ అధిపతిగా గవర్నర్ ఉంటాడు సో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాస్తవాధికారులు నామమాత్రపు అధికారి వీళ్ళందరూ కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగించడానికి అవకాశం అనేది